జాగ్రత్త. గడపతాటి అడుగు బయటికి పెట్టావో కాళ్ళు విరగొడతాను. కాళ్ళు విరగొడితే చేతులతో పాకుంటూ పోతాను, చేతులు విరగొడితే మొండెంతో దొర్లుకుంటూ పోతాను. మొండెం తల శరీరం ముక్కలు ముక్కలుగా నరికినా నా హృదయం కొట్టుకుంటూ ప్రశాంతిని చేరే తాగ వెతుక్కుంటుంది. ఇంకా వాడి పేరు ఎత్తుతున్నావా? ఇంతవరకు వాడి ఎముకలు మాత్రమే విరిగాయి, నువ్వు ఇంకా ఇలాగే వాగితే వాడిని ముక్కల ముక్కల కింద నరుకుతాను. ప్రశాంత్ ఒంటి మీద చేయి వేశారంటే మీరు జీవితాంతం కుమిలిపోయేలా చేస్తాను. ఏం చేస్తావు, ఏం చేస్తావు? చూడాలనుందా? చూసారా, చూసారా నేనేం చేయగలను? నా కన్నీళ్లు కూడా చూడలేని మీ చేత నా రక్తం కళ్ళు చూపించాను, చూడండి. దివ్యా, దివ్యా, నా తల్లి, నా తల్లి. అది చేసిన నిర్వాహం చాలు, ఇక ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అది సరే అంకుల్, దివ్య ప్రయాణానికి అంగీకరిస్తుందా? అంగీకరించకపోతే బలవంతంగా పంపిస్తాను. అది చేసిన రగడ చాలు, దాని పిచ్చి పనులతో నేను మెత్తపడతాను అనుకుంది. ఏది ఏమైనా చెత్త సామాన్ల బడ్డీ కొట్టు వాడి కొడుకుతో దాని పెళ్లి చచ్చిన తిరగనివ్వను. వాడి ఆలోచనలు కూడా దివ్య దరిదాపుల్లోకి చేరడంత దూరంగా పంపిస్తాను. వెంటనే అమెరికా పంపించే ఏర్పాటు చేయి, నాకు ప్రతి క్షణం గండంలా ఉంది. ఓకే అంకుల్. అసంభవం, నా నుండి దివ్యని ఎవ్వరూ వేరు చేయలేరు. చచ్చిపోతున్నాను, నిన్ను నన్ను దూరం చేయాలని చూస్తున్నారు మా డాడీ. నేను వచ్చేసానుగా, ఏం పర్వాలేదు. ఎంత ధైర్యం రా నీకు, నా ఇంట్లోనే త్వరపడతావా? నా కూతుర్ని తాకిన నీ ప్రతి కండరాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాను రా. నీ చావు నిన్ను ఇక్కడికి లాక్కొచ్చింది, నా ఇంట్లోంచి నీ శవాన్ని బయటికి పంపిస్తాను రా. చేసుకోండి, కనీసం మేము కలిసి బ్రతకలేకపోయినా కలిసి చావడానికి సిద్ధం.
క్షమించు దివ్య, నీ శరీరంలోని అణువురా, పరాయి పిల్ల కాదురా. అలాగే అనుకున్నానమ్మా, కానీ ఆ అణువు నన్ను అణువను చిత్రహింస చేసింది. నా బ్రతుకులో వెలుగనుకున్న నా బిడ్డ, నా గౌరవాన్ని కూలదోసి నా బ్రతుకంతా చీకటి చేసిందమ్మా, చీకటి చేసింది. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఉంటే చెయ్యి పట్టుకుని నడక నేర్పానే గాని, ఈ తప్పుడు మనిషితో ఏడడుగులు నడవకుండా ఆపలేకపోయాను. దాన్ని నా గుండెల మీద ఆడుస్తూ మురిసిపోయానే కాని, అది నా గుండెల్నే బద్దలు చేస్తుందని ఊహించలేకపోయాను. నేను ఇక్కడి నుంచి బయలుపొమ్మను, నా కింద పెట్టి కూడా నా కట్టుకున్న భార్యతో పాటే చచ్చిపోయింది అనుకుంటా. ఇంకా ఇంటికి రాలేదు నీతో ఏమన్నా చెప్పాడా? లేదమ్మా. ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా, మరో మార్గం కనిపించలేదు. మేమిద్దరం తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాం. మంచి పని చేశావు బాబు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడగలగడమే అదృష్టం. ఉండండి, హారతి తీసుకొస్తాను. అదా, ఎవరికి హారతి తీసుకెళ్తున్నావు? లక్ష్మీదేవి, నా గర్భశత్రువు కూతురు మెళ్ళో తాళి కట్టిన ఈ వంశోద్ధారకుడిగా వీల్లేదా? మీ ఇద్దరు నా గర్భలో కాలు పెట్టాను కూడా వీల్లేదు. పడిపోండి. ఏమిటండి ఆ మాటలు? మనకున్నది ఒక్కగానొక్క కొడుకు. అయితే ఆ ఒక్కగానొక్క కొడుకే చెప్పు. దీన్ని ఎక్కడి నుంచి లేపుకొచ్చాడో అక్కడ విడిచిరా మనం. నేను దివ్యను విడిచిపెట్టలేను. అయితే నా ఇల్లు విడిచిపెట్టివండి. ప్రశాంత్ ఆగరా, వెళ్ళనివ్వవే వెళ్ళని. మనకసలు బిడ్డలే పుట్టలేదు అనుకున్నాం, గుడ్డు మోదలు అనుకున్నాం. ఈ రోజు నుంచి మాతో గాని నా ఆస్తితో గాని నీకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడే నాకు అర్థమైంది నేనెంత దరిద్రుడి కడుపును పుట్టాను. కన్న బిడ్డకి ఇవ్వడానికి కనీసం ఆశీస్సులు కూడా కరువు అయ్యాయి మీ దగ్గర. ఏ దరిద్రపు కొంపని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో అదే కొంపలో మళ్ళీ కాలు పెట్టడానికి నా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త, తొందరగా రా, చపాతి రెడీ. ఆహా, ఇంత రుచిగా చేస్తున్నందుకు నాకు 5-స్టార్ హోటల్లో వంటవాడి ఉద్యోగం ఇవ్వచ్చు తెలుసా? ఏం చేస్తున్నావు? నా కమ్మటి వంటవాడికి చేతి ఇస్తున్నా. దివ్య, పొద్దున్నే రెచ్చగొడుతున్నావు, ఇక ఊరుకోలేను, రెచ్చిపోతుంటే. అరే, ఈ గాజు ఎలా వచ్చాయి? అబ్బో, అలాగా టాప్ సీక్రెట్? ఆ టాప్ సీక్రెట్ ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పు చెప్పు దివ్య. టాప్ సీక్రెట్ చెప్పు. నిన్న మీ అమ్మగారు వచ్చారు, సుమంగళి చేతులు బోసిగా ఉండకూడదని చెప్పి ఈ గాజులు నా చేతులు తొడిగారు. బాగున్నాయి కదా? ఏమైంది ప్రశాంత్? ఆ గాజులు తిరిగిచ్చే దివ్య. తిరిగిచ్చేయాలా? ఎందుకు? ఈ అత్తయ్య ఆశీర్వదించినవి. ఆశీస్సులు అమ్మవే, కానీ బంగారం మా నాన్నది. బంగారం కోసం నేను తీసుకోలేదు ప్రశాంత్. మీ అమ్మగారు మనసు బాధ పెట్టడం ఇష్టం లేకే నేను ఈ గాజులు తీసుకున్నాను. నన్ను అర్థం చేసుకో దివ్య, నాకు కూడా అమ్మ మనసు బాధ పెట్టాలని లేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? చూడు దివ్య, నిన్ను మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించలేని ఆయన సొత్తు వీసమెత్తు కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మనం కోరుకునేది ఆయన ఆశీస్సులే, కానీ ఆస్తి అంత మాత్రం కాదు. అర్థం లేకుండా మాట్లాడు ప్రశాంత్. నేను ఈ గాజులు తిరిగి ఇవ్వను. అయితే నేనే ఇవ్వాల్సి వస్తుంది.